ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టీవీ. మనిషికి కష్టపడి ప్రయత్నిస్తే ఋషి అవుతాడని అంటారు. అలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలు మన ముందు ఎన్నో ఉన్నాయి. ఒక సామాన్యమైన మనిషి కష్టపడి ఋషిగా మారిన కథలు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అందుకే మీకోసం యశోదాపాయని జీవిత చరిత్రను చెప్పబోతున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన అమ్మాయి యశోద. కుటుంబంలో 5 అమ్మాయిలు ఉంటే యశోద 2 అమ్మాయి. తల్లిదండ్రులు రోజూ వారి కూలి పని చేసుకుంటూ ఉండేవారు. సంచార జీవితం గడుపుతూ యశోద కుటుంబం బతుకుతూ ఉండేది. యశోద 10 వయసులోనే ఆమె తండ్రి రోళ్లను తయారు చేయడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుండి యశోద తలపై చిన్న రోళ్లను పెట్టుకుని అమ్ముతూ ఉండేది. చదువుపై ఆసక్తితో అప్పుడప్పుడు స్కూల్కు కూడా వెళ్ళేది. చాలా కష్టపడి ఇబ్బందులు పడుతూ 10వ తరగతి పూర్తి చేసింది. ఆ తర్వాత బంధువులు అబ్బాయిలతో యశోద పెళ్లి అయ్యింది. పెళ్లి అయిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటలు రోళ్లను అమ్మడంతో భర్తకు సహాయం చేసేది. ఇద్దరు చేస్తే కానీ కుటుంబం గడవని పరిస్థితి కనుక ఆమె తన చదువుపై ఆసక్తి పక్కకు పెట్టి భర్తకు సాయం చేసేది. కొన్నాళ్లకు ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో కూడా యశోద రోళ్లను తలపై పెట్టుకుని అమ్ముతూనే ఉండేది. అప్పుడే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి అర్హతతో పోలీస్ ఉద్యోగంకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. పోలీస్ ఉద్యోగం గురించి స్నేహితుల గురించి తెలుసుకున్న యశోద తన భర్తకు విషయాన్ని చెప్పింది. ఆయన మొదటి ఒప్పుకోలేదు. అత్తింటి వారు అమ్మింటి వారు ఎవరు కూడా యశోద ఉద్యోగ ప్రయత్నం చేసేందుకు ఒప్పుకోలేదు. కానీ యశోద తన భర్తను ఒప్పించగలిగింది. ఆమె ప్రయత్నం మొదలైంది. చిన్నప్పటి నుండి పడుతున్న కష్టాల ముందు ఆమెకు ఈవెంట్స్ పెద్ద కష్టం అవ్వలేదు. కేవలం వారం 10 శిక్షణతోనే ఆమె పోలీసు రాత పరీక్షకు అర్హత సంపాదించింది. రాష్ట్రంలో ఉన్న లేడీస్ పోలీసుల కంటే క్వాలిఫై అయిన అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దాంతో ఆమె అటెండ్ చేసే ఉద్యోగం కన్ఫర్మ్ అన్నారు. అన్నట్లుగానే ఆమె కాస్త జాగ్రత్తగా చదివి రాసి క్వాలిఫై అయ్యింది. దాంతో ఆమెకు ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో ఉద్యోగం లభించింది. ఆమె ప్రస్తుతం కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తోంది. ప్రతి అమ్మాయికి కూడా యశోద ఆదర్శం. అమ్మ నాన్న ప్రోత్సాహం లేక కొందరు జీవితంలో వెనకబడిపోతున్నారు. ఇక కొందరు భర్తలు ఏమంటారు అనే భయంతో ఇలాంటి సాహసాలు చేసేందుకు కూడా ఆసక్తి ఉండడం లేదు. కష్టపడితే సాధ్యం కానిది ఏమీ ఉండదు. తలపై రోళ్లతో రోడ్డుపై తిరిగిన యశోద ఇప్పుడు కాకి యూనిఫామ్ వేసుకుని ఇదే రోడ్లపై డ్యూటీ చేస్తుంది. ఒకప్పుడు ఆమెను చూసి గేలి చేసిన వారు సైతం ఇప్పుడు ఆమెకు సెల్యూట్ చేయడం, నమస్కారం చేయడం చేస్తున్నారు. జీవితంలో ఏదో ఒకటి సాధించి చనిపోవాలనేది పెద్దలు అంటూ ఉంటారు. నీ తల్లిదండ్రులు మాదిరిగా నీవు కూడా నీ జీవితంను కొనసాగించాలని, చనిపోతే నువ్వు సాధించేది ఏమీ లేనట్లే అంటే యశోద ఎలాగైతే తన తల్లిదండ్రులు రోళ్లను అమ్ముతూ బతికారో అలాగే ఆమె కూడా కొనసాగి ఆమె ఏమీ సాధించినట్లేమీ కాదు. ఆమె ఎప్పుడైతే పోలీస్ అయిందో ఆమె కుటుంబం మొత్తానికి కూడా గుర్తింపు తెచ్చిపెట్టినట్లయింది. అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా యశోద పాయిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యశోద కష్టంకు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులతో యశోద సక్సెస్ స్టోరీని షేర్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.